నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆలయ చైర్మన్ శ్రీ పెన్మస్మ వాసురాజు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. అమలాపురం కార్యనిర్వహణాధికారి వీర వెంకటేశ్వర సమక్షంలో చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరం కాలంకు గాను ఈ సంవత్సరం 17,77,538 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. అలాగే బంగారం 16 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 200 గ్రాములు, 2 విదేశీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన సొమ్ము దేవస్థానం ఖాతాకు జమ చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆలయ అర్చకులు హుండీలకు హారతిచ్చి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ వలవల రామకృష్ణ, శ్రీ దండు వీరభద్రరాజు, పిల్ల రాంబాబు, సర్పంచ్ శ్రీ కాళే రాజాబాబు, సిబ్బంది కె శ్రీనివాసరాజు, మల్లిబాబు, చిట్టిబాబు, కొలిశెట్టి గంగబాబు, భక్తులు హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు. ఫోటోలు దిగుతారు.